చంద్రబాబు మనిషితో పవన్ కళ్యాణ్ అనుబంధం. లింగమనేని రమేష్ గత 4 ఏళ్లుగా బాగా వినిపిస్తున్న పేరు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు విజయవాడ కరకట్టపై మకాం పెట్టాక చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఈయన పేరు వినిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఏపీలో పెట్టిన అధికారిక నివాసం లింగమనేని ఎస్టేట్స్ లో భాగం. చంద్రబాబు నాయుడు అక్కడ మకాం పెట్టి లింగమనేని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊపునిచ్చాడు అనే వార్తలతో మొదలు. ఇంకా అనేక వ్యవహారాల్లో లింగమనేని పేరు వినిపించింది. ఇక అమరావతి కోసం చేసిన భూ సేకరణ, లింగమనేని ఎస్టేట్ కు సంబంధించిన సరిహద్దు రాయికి అడుగు దూరంలో అమరావతి ఆగిపోయిందన్నమాట. ఇలా ఏపీ ప్రభుత్వం లింగమనేని రమేష్ కోసం చాలా త్యాగాలు చేసిందని, ఈయన వ్యాపారాలకు చంద్రబాబు నాయుడు చాలా సహకారం అందిస్తున్నాడనే మాటలు 4 ఏళ్లుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో లింగమనేని పవన్ కళ్యాణ్ కు కూడా సన్నిహితుడయ్యాడు. ఆ మధ్య అమరావతి ప్రాంతంలో దేవాలయ ఆరంభోత్సవ సమయంలో లింగమనేని అటు చంద్రబాబుకు ఇటు పవన్ కు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. వారిద్దరి సమావేశానికి కూడా ఏర్పాట్లు చేశాడు లింగమనేని అని అంటారు. ఇక పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో భూమి కొనుగోలులో కూడా లింగమనేని పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. అది అలా ఉంటే ఇప్పుడు తిరుపతి వెళ్లిన పవన్ కళ్యాణ్ వెంట లింగమనేని ఉండడం గమనార్హం. తిరుమలలో కూడా పవన్ కళ్యాణ్ బ్యాచ్ లో లింగమనేని కనిపిస్తుండడంటే ఇతడు జనసేనాధిపతికి ఎంత సన్నిహితుడయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతూ ఉన్నాడు, అయితే పవన్ సన్నిహిత బ్యాచ్ లో చంద్రబాబు నాయుడు సన్నిహితుడు ఉన్నాడు. ఇదే బంధం అబ్బా, ఈ సెక్షన్ కింద ఇది చెల్లుబాటు అవుతుందో లేదో చూడాలి.